ట్విట్టర్ సారు పరువు గంగపాలు మనము రెండు రోజుల కింద రేవంత్ రెడ్డికి అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రి తారక రామారావుకి ఒక డిబేట్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. తొలి వెలుగు ఆఫీస్ కేంద్రంగా తొలి వెలుగు ఆఫీస్కి ట్విట్టర్ వేదిక ఎవరైతే ట్విట్టర్లో తన యొక్క అన్ని పాలు పంచుకుంటూ ఉంటారో కేటీ రామారావుకి ట్విట్టర్ వేదికగానే ఆహ్వానం పంపడం జరిగింది. అదే ట్విట్టర్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా మనం ఆహ్వానం పంచడం జరిగింది. దానిలో రేవంత్ రెడ్డి మన యొక్క ఆహ్వానాన్ని స్వాగతించి అతను ఇక్కడికి రావడం జరిగింది. కానీ తారక రామారావు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్విట్టర్ శాఖ మంత్రిగా అంటే దాదాపుగా అందరూ చెప్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా అదే పేరును పరిగణించాల్సి వస్తుంది. ట్విట్టర్ శాఖ మంత్రి మాత్రం అదే రోజు తన యొక్క సాయంత్రం సమయంలో 13వ తారీఖు సాయంత్రం సమయంలో 5 గంటలకి ఆస్క్ కేటీఆర్ పేరుతో తన యొక్క ట్విట్టర్ వేదికగా కొంచెం పాలు పంచుకుందాం అనుకున్నాడు. కానీ అది సీన్ రివర్స్ అయింది. దాదాపుగా 317 జీవో మీద, దాంతోపాటుగా రైతుల సమస్యల మీద, నిరుద్యోగం మీద, రియంబర్స్మెంట్ మీద అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. తొలి వెలుగు ఆఫీస్కి ఎందుకు పోవడం లేదు అనే విషయాన్ని కూడా దాదాపుగా నెటిజన్లు ట్విట్టర్ వేదికగా కేటీ రామారావును ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయనే చాలా ఊగిపోయినట్టుగా మనకైతే కనబడడు. కానీ అతని యొక్క రాతలల్లో క్లియర్గా మనకైతే అర్థమైనాయి. ఆయన రాతలల్లో చెప్పినటువంటి మాటల ప్రకారం ఆయన ఈ పరువు ఏమైంది అనేది తొలి వెలుగు ప్రముఖంగా ప్రచురించింది. ట్విట్టర్ సారు పరువు గంగపాలు, మరోసారి పప్పులో కాలేసిన కేటీఆర్ సవాల్, యూటర్న్, శరామామూలే గతంలోనూ ఇలాగే తప్పించుకున్నారట, వైట్ ఛాలెంజ్పై విశ్లేషకుల విమర్శలు. రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు కామన్. ప్రతిపక్షాలు కామెంట్ చేయడం, అధికార పక్షం కౌంటర్స్ ఇవ్వడం తరచూ జరిగేవి. ఈ క్రమంలోనే ఛాలెంజ్ విసురుకుంటూ ఉంటారు నాయకులు. అయితే ఏదో సవాల్ చేస్తున్నట్టు కాకుండా దానిపై బలంగా నిలబడితేనే జనాల్లో ఒక గుర్తింపు ఉంటుంది. లేకపోతే పరువు గోవింద ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఐటీ మంత్రి, కాబోయే సీఎంగా ప్రచారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు. రాష్ట్రంలో రైతులకు తాము చేస్తున్నంత మేలు ఏ రాష్ట్రం చేయడం లేదని కేటీఆర్ వాదన. దీనిపై చర్చకు ఎవరొస్తారో రండి చూద్దామంటూ ఈ మధ్య ఓ సవాల్ చేశాడు. ఆయన సవాల్ను టీపీసీసీ రేవంత్ రెడ్డి స్వీకరించి చర్చకు సై, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా ఎప్పుడైనా సరే అంటూ ప్రతి సవాల్ను స్వీకరించి తొలి వెలుగు ఆఫీస్కు అతను రావడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో దాదాపుగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మీకైతే తెలిసే ఉంటుంది. ఒకవైపు కేటీ రామారావుకి ఆయనకు ఒక సీట్ను కేటాయించడం జరిగింది. ఇంకోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సీటును కేటాయించడం జరిగింది. ఇంకోవైపు తొలి వెలుగు ప్రతినిధి రఘు ఉండి వారి మధ్యలో ఒక చర్చను అయితే నడుపుదాం అనుకున్నాడు. కానీ తోక ముడిచినటువంటి కేటీఆర్ ఇక్కడికి ఆఫీస్ వైపు కాదు కదా, దాని గురించి స్పందించమని నెటిజన్స్ అడిగితే టీపీసీసీ ప్రెసిడెంట్ పైన కొన్ని వ్యంగ్యాస్త్రాలు కూడా అతను చెప్పడం జరిగింది. వ్యంగ్యాస్త్రాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి అభిమానులు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ ఎవరైతే మంత్రి ఉన్నారో, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో, కేటీ రామారావు వైపుకి దురుసుగా ప్రవర్తించినటువంటి, అతని యొక్క మాటలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయం అయితే వాస్తవమే. ఇక భయం ఎందుకు కేటీఆర్ అంతా సూపర్ చెప్పడానికి భయం ఎందుకు? చర్చకు వచ్చి నోర్లు మూయించుకోవచ్చు కదా, దేశానికి పథకాలు నేర్పిందే మీరు కదా, గొప్ప పని చేసి మొహమాటం ఎందుకు? ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి ఇది జుంజీ క్లియర్గా చూడొచ్చు. కేటీఆర్కు సంబంధించినటువంటి సీట్ ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. తొలి వెలుగు ఆఫీసులోనే కేటీఆర్కి అలాగే ఒకవైపు రేవంత్ రెడ్డికి సీట్ కేటాయిస్తే రేవంత్ రెడ్డి రావడం జరిగింది. కానీ కేటీఆర్ రాలేదు. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనం ప్రయాణంగా చూడొచ్చు. రైతులకు తెలంగాణ చేస్తున్నంత మేలు దేశంలో ఏ రాష్ట్రం చేయడం లేదు. చర్చకు ఎవరొస్తారో రండి, బీజేపీనా కాంగ్రెసా, ఎవరైనా సరే బస్తీమే సవాల్. ఇది ఐటీ శాఖ మంత్రి, కాబోయే సీఎంగా ప్రచారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు చేసినటువంటి ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ను స్వీకరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్చకు తాను సై అన్నారు. ఇటు ఎప్పటికప్పుడు రైతు సమస్యలను కళ్ళకు కట్టి పరిష్కారాల కోసం సర్కారును నిలదీసే ఏకైక మీడియా తొలి వెలుగు సైతం కేటీఆర్ సవాల్కు స్పందించింది. తక్షణమే తొలి వెలుగు స్టూడియో వేదికగా సిద్ధం చేసింది. కానీ సానుకూలంగా స్పందించినటువంటి రేవంత్ రెడ్డి మాత్రమే స్టూడియోకు వచ్చారు. ఇక్కడే నెటిజన్లు
మెసేజ్ల వెల్లువ మొదలైంది. అనేక మంది నెటిజన్లు కేటీఆర్కు వేస్తున్న సూటి ప్రశ్నలు ఇవే. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎంత చేశామని చెప్తున్నారు, ఎంతో చేశామని చెప్తున్నారు కదా, దేశంలోని అన్ని రాష్ట్రాలు మా పథకాలే కాపీ కొడుతున్నాయని చెప్తున్నారు కదా, పదే పదే మీరు బహిరంగ చర్చకు నేను వస్తానని చెప్తున్నప్పటికీ మరి బహిరంగ చర్చకు ఎందుకు రాలేదు. ఇవి 317 జీవో పైన, దాంతోపాటుగా నిరుద్యోగం పైన, దాంతోపాటుగా స్కాలర్షిప్లపైన, దాంతోపాటుగా రైతు సమస్యలపైన ప్రతి ఒక్క విషయాన్ని కూడా నెటిజన్లు చాలా వరకు అడిగినటువంటి మాటలకు గంటలోపటినే తోకముడిచినటువంటి పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది.